భారత్ తూర్పు ముక్క లేదంటే భారత్కి సంబంధించినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి లేటెస్ట్ యుద్ధ విమానాలు రఫెల్ మొన్ననే అంబాలా ఎయిర్పోర్ట్లో వాటిని ఇండియన్ ఎయిర్ఫోర్స్లోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అవి పెద్ద ఎత్తున చక్కెలు కొడుతున్నాయి. మొన్న వచ్చినప్పుడు ఒకసారి చూశారనుకున్నాం, ఇప్పుడు ప్రత్యేకించి కంటిన్యూగా చేస్తున్నారు. అందులో మహిళా పైలట్లను కూడా వినియోగించి మరీ చేస్తున్నారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే మన వాళ్ళకి అక్కడ పరిస్థితులని అనుభవం నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఈ చర్చలతో చైనా ఎట్లాగూ కొంత కాలక్షేపం చేయాలనుకుంటుంది. ఆ సందర్భంలో మనం మూసుకు కూర్చోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు, ఆటోమేటిక్గా సీరియస్ ఎఫర్ట్ అనేటువంటిది పెట్టాల్సి ఉంటుంది. రఫెల్ యుద్ధ విమానాలు ఒకేసారి కనుక యుద్ధరంగంలోకి వస్తే అవి ఫేస్ చేయడం ఎట్లా ఉంటుందనే తెలియదు. ముందు అక్కడ చల్లటి ప్రాంతం, ఆ చల్లటి ప్రాంతంలో కూడా యాక్టివిటీ స్పీడ్గా నడవగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది రఫెల్, కింద నుండి కూడా వెళ్ళగలిగినటువంటి. కాబట్టి ప్రత్యేకించి రఫెల్ యుద్ధ విమానాలని ఆ ప్రాంతంలో గస్తీ పొద్దు నుండి సాయంత్రం దాకా ఎడతెరిపి లేకుండా రన్నింగ్లోకి తీసుకొస్తున్నారు. అక్కడ ఇంతకుముందే మిగ్లు సుఖోయిలు టెస్ట్ చేసుకుని రెడీలో కూర్చోబెట్టుకున్నారు. ఇవి అంబాలా నుంచి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో చక్కెర్లు కొట్టిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యుయేషన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు అప్ పొజిషన్ పెంచుకోవడం అనేటువంటి చెక్ చేస్తున్నారు. ఇది ఎడతెరిపి లేకుండా చేస్తుండటంతో చైనాకు కూడా అర్థమైంది మనం ప్రిపేర్ చేస్తున్నాం అన్నది. ఏం జరుగుతుందో చూద్దాం.